ఐవిఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. లివ్ ప్యూర్ వాటర్ ప్యూరిఫైయర్స్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్స్ లో ఒక వీక్ ట్రెండ్ ఇవాళ మనం అబ్జర్వ్ చేస్తున్నాము. వరుస లాభాల తర్వాత మార్కెట్స్ అక్కడక్కడ ఒక చిన్న స్పీడ్ బ్రేకర్స్ ఎదురవుతూ వస్తున్నాయి. నేను కూడా మంచి ర్యాలీ మనం అబ్జర్వ్ చేసాం. ఇవాళ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ మనకు అనిపిస్తుంది. ఉదయం 10,365 పాయింట్ల దగ్గర ప్రారంభమైన నిఫ్టీ, అదే పీక్ 10,367 అనేది ఇంటర్డేలో హైయెస్ట్ పాయింట్ ఆఫ్ టైం. అక్కడి నుంచి 10,323 పాయింట్ల కనిష్ట స్థాయి వరకు పడిపోవడం మనం చూస్తున్నాం. అక్కడి నుంచి మళ్ళీ 40 పాయింట్ లెక్క రికవరీ 10,354 దాకా వచ్చింది. బట్ స్టిల్ పీక్ నుంచి ఒక 11 పాయింట్స్ దూరంలో మాత్రమే మనం ఉన్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 35-40 పాయింట్స్ దాకా పీక్ నుంచి మనకు డిప్ రావడం చూసాం. మిగిలిన ఏషియన్ మార్కెట్స్ అండ్ యూరోపియన్ మార్కెట్స్లో మిక్స్డ్ ట్రెండ్ అబ్జర్వ్ చేస్తున్నాయి. ఇవాళ మనం బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మా, ప్రైవేట్ బ్యాంక్స్, రియాలిటీ రంగ కౌంటర్స్లో కొన్ని కౌంటర్స్లో మాత్రం మనకు లాభాలు కనిపిస్తున్నాయి. పిఎస్యు బ్యాంక్స్, ఆటో, మెటల్ రంగ కౌంటర్స్లో మాత్రం ఇవాళ సెల్ ఆఫ్ ఎక్కువగా కనిపిస్తుంది. పిఎస్యు బ్యాంక్స్లో మనం చూస్తే యూనియన్ బ్యాంక్ దాదాపు 5% నష్టపోయింది, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 200%, అలహాబాద్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, ఇలా ఏవైతే విపరీతంగా హెడ్ ఆఫ్ ఇట్స్ ఫండమెంటల్స్ పెరిగిపోయి ఉన్నాయో అండ్ వీటిలో అయితే గత వారం అంతా కూడా మనం అనూహ్యమైన లాభాలు చూసాం. వాటిలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. అండ్ మెటల్స్ రంగ కౌంటర్స్ కూడా మెల్లగా కరగడం మొదలు పెట్టాయి. సెయిల్ హిందాల్కో, వేదాంత, టాటా స్టీల్ లాంటి కౌంటర్స్లో 2-3% దాకా వీక్నెస్ మనకు ఇవాళ అబ్జర్వ్ చేస్తున్నాం. 52-week హైట్ టచ్చేసిన స్టాక్స్ దాదాపు 90 దాకా ఉన్నాయి. వాటిలో ఆల్కైల్ అమైన్స్, ఆంధ్ర షుగర్స్, అవధ్ షుగర్స్, బాలాజీ అంబైన్స్, మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది బాలాజీ అంబైన్స్, కొచ్చిన్ షిప్ యార్డ్, డెల్టా కార్ప్, డిహెచ్ఎఫ్ఎల్ వరకు ఎక్కడ ఆగటం లేదు. గ్రాఫైట్ ఇండియా, హెచ్ఈజీ, రెయిన్ ఇండస్ట్రీస్ కూడా మెల్లగా 300 రూపాయల మార్క్ వైపు దిశగా అడుగులేస్తుంది. రామ్కి, ఎస్కే మెగ్ ప్రొడక్ట్స్, స్టెర్లైట్, వోల్టాస్, విఐపి ఇండస్ట్రీస్, జెన్ టెక్నాలజీస్, పెద్ద ఆర్డర్ జెన్ టెక్నాలజీస్ చాలా కాలం తర్వాత వచ్చింది. అండ్ ఒక ఆల్మోస్ట్ 1.5-2 ఇయర్స్ నుంచి ఒక రేంజ్ బోర్డుని కొట్టుమిట్టాడుతూ వస్తున్న స్టాక్ ఇది. హైదరాబాద్ బేస్డ్ డిఫెన్స్ స్టాక్ ఇది. వాటిలో ఇవాళ స్పర్ట్ వచ్చింది జెన్ టెక్నాలజీస్లో. ఇక మిగిలిన స్టాక్స్ చూస్తే రెలిగేర్ 10% దాకా లాభపడింది, 8K మైల్స్ 8%, రిలయన్స్ కమ్యూనికేషన్స్ బికాస్ డెట్ రిజిక్ చేయబోతున్నారు, ఆర్ ఏవైతే రుణభారం ఉందో దాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు కంపెనీ ఉంది కాబట్టి రిలయన్స్ కమ్యూనికేషన్స్లో కూడా కొద్దిగా పాజిటివ్నెస్ మనం చూస్తున్నాం. ఐనాక్స్ విండ్, బ్యాప్కో, సుదర్శన్ కెమికల్స్ లాంటి స్టాక్స్ అని కూడా 7-8% దాకా పెరిగాయి. యాక్సిస్ బ్యాంక్ బాగా పతనమైన స్టాక్లో ఇన్స్టిట్యూషనల్ బయింగ్ కనిపిస్తుంది. ఇందులో ఈ స్టాక్ 8% దాకా లాభపడింది. జిఎంఆర్ ఇన్ఫ్రా 7% దాకా లాభపడింది. అండ్ బాలాజీ అమైన్స్ 17%, ఆలు ఫ్లోరైడ్ 16%, ప్రికాల్ 16%, ఉమెన్స్ నెక్స్ట్ అన్న స్టాక్ 14% దాకా ఇవాళ లాభపడడం చూస్తున్నాం. ఇంకా వీకెండ్ స్టాక్స్లో భూషణ్ స్టీల్స్ 8%, అదాని ట్రాన్స్మిషన్ 5%, అశోక బిల్డ్ కాన్, జిఎస్పిసి, సెయిల్ లాంటి కౌంటర్స్లో 4-5% దాకా నష్టాలు చూస్తున్నాం. ఇది ఇప్పుడు దాకా ఉన్న మార్కెట్స్ స్నాప్ షాట్. కనీస ఎలాంటి వ్యూతో ఉన్నారో అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ మొదటి వ్యూ. 10,356 ఆడ్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. పీక్ లెవెల్స్ నుంచి చూస్తే పడింది, బట్ అదే స్థాయిలో మళ్ళీ వీ షేప్ ఆఫ్ రికవరీ కూడా మనకు కనిపిస్తుంది. ఇవాళ ఏ లెవెల్ అనేది కీలకంగా మారబోతోంది. స్టిల్ ఇంకా మీరు బై అండ్ డిప్స్ అన్న మోడ్లోనే కనిపిస్తుందా మార్కెట్ మీడియం టు షార్ట్ టర్మ్? ఇప్పుడు షార్ట్ టర్మ్ ట్రెండ్ అండ్ మీడియం టర్మ్ ట్రెండ్ ఇంకా ఇంటాక్ట్లో ఉంది. అంటే మనకి ఎటువంటి డౌన్ సైడ్ పెద్దగా మనకి రివర్సల్గా అవుతున్నట్టు ఇప్పుడు మనకి ఇండికేషన్స్ ఏమీ లేవు. అటువైపు రిజల్ట్ ఈసారి ఎక్స్పెక్టేషన్స్ రిజల్ట్ మీద పెద్దగా లేవు. అయితే ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్ కానీ చూసుకుంటే చాలా వరకు బై అండ్ లార్జ్ మంచి రిజల్టే పోస్ట్ చేసాయని చెప్పొచ్చు. ఒకటి రిలయన్స్ కానివ్వండి, పెద్ద పెద్ద కంపెనీస్, ఈవెన్ ఐటీ కంపెనీస్ నుంచి, ఆ తర్వాత ఆటోమొబైల్, మారుతి కానీ, తర్వాత ఫార్మా. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఫార్మా సెక్టర్ చెందిన నిన్న లూపిన్ కానీ, డాక్టర్ రెడ్డిస్, ఇప్పుడే మనకి అజంతా ఫార్మా రిజల్ట్, ఇవన్నీ కూడా ఏంటంటే లాస్ట్ క్వార్టర్కి చాలా ఇంప్రూవ్మెంట్ అనేది కనపడింది. అట్లీస్ట్ ఇంప్రూవ్మెంట్ పక్క పెడితే డౌన్ సైడ్ రావడం అనేది అటు మా టాప్ లైన్ గ్రోత్ కానీ బాటమ్ లైన్ గ్రోత్ కానీ కనపడలేదు. అది ఒక ఫార్మా కంపెనీస్కి పాజిటివ్ అంశం అని చెప్పొచ్చు. మనం గత 2 నెలలుగా కూడా చెప్తున్నాను ఫార్మా స్టాక్స్ని స్లోగా అక్యుములేట్ చేసుకోమని. ఇప్పుడు కూడా అదే విధమైన స్టాన్స్లో ఉన్నాము. ఫార్మా స్టాక్స్ని వీరు డిప్లో కూడా బై చేసుకోమని చెప్తాము. అదేవిధంగా మార్కెట్ విషయానికి వస్తే రాను రోజుల్లో గ్లోబల్గా ఎటువంటి ఏమైనా సెల్ ఆఫ్స్ కానీ వస్తే తప్ప మన మార్కెట్లో కరెక్షన్ అనేది ఉండకపోవచ్చు. ఇప్పుడు ఉన్న వరకు ట్రెండ్ కానీ గమనిస్తే ఇంకా నిఫ్టీకి రెసిస్టెన్స్ మాత్రం 10,400 అంటే ఇక్కడ నుంచి ఒక 60-70 పాయింట్ పైన రెసిస్టెన్స్ ఉంది. అయితే ఈ లోపల మార్కెట్ కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది. పెద్ద మూవ్ అయితే అంటే నిఫ్టీ ఒక 300-400 పాయింట్ పెరుగుతుంది అయితే అనుకోలేము. కన్సాలిడేషన్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంటుంది.
చిన్న డిప్పు కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే బయ్ అండ్ డిప్స్ అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం సెల్ అండ్ రాలీస్ అంటే ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాం. అంటే ఇక్కడ నుంచి నిఫ్టీ 10,420-440 ఆ లెవెల్స్ కి వచ్చినప్పుడల్లా కొన్ని కొన్ని స్టాక్స్ బుక్ ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ కంటిన్యూ ర్యాలీ తర్వాత మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ కనపడింది, కాబట్టి క్లోజర్ గా 320 అట్లా వస్తే ఎస్బీఐలో ప్రాఫిట్ బుక్ చేసుకోవడం, మళ్ళీ రీఎంటర్ కావడం చేయొచ్చు. అదేవిధంగా ఈ రోజు మెటల్స్ బాగా వీక్ ఉన్నాయి, ఆ మెటల్స్ లో కూడా ఎవ్రీ ర్యాలీలో షార్ట్ సెల్ చేయమంటారు మెటల్స్. ఈ సిరీస్ లో మెటల్స్ పెద్దగా పెరగకపోవచ్చు, కాబట్టి టాటా స్టీల్ గానీ హిండాల్కో గానీ ర్యాలీస్ లో సెల్ చేయమంటాను. బై ఫార్మా స్టాక్స్ అండ్ డిప్స్ అని చెప్తాను. ఓకే, బై ఫార్మా స్టాక్స్ అండ్ డిప్స్. అండ్ అన్లీ గారు, మీరు ఎలాంటి వ్యూతో ఉన్నారు? ఎనీ ట్రేడ్ స్పెసిఫిక్ రికమెండేషన్స్ మేబీ ఇంట్రాడే ఆర్ పొజిషనల్ టైం ఫ్రేమ్ కి? ష్యూర్. ఈరోజు చూసుకుంటే యాక్చువల్గా గత వారం నుంచి నిన్నటి వరకు యాక్చువల్గా ఒక నిఫ్టీలో మనం ర్యాలీ కంటిన్యూస్గా ఎవ్రీడే చూసాం. కాబట్టి ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీలో నిన్న 10,390 ఫ్యూచర్స్లో ఒకసారి దాన్ని పైన వెళ్ళిన తర్వాత మళ్ళీ 390 పైన క్లోజ్ అవ్వడానికి ఫెయిల్ అయింది. కాబట్టి సో 388 క్లోజింగ్ ఇట్ సెల్ఫ్ వాజ్ అన్ ఇండికేటర్ ఫర్ షార్ట్ టర్మ్ కరెక్షన్ నిన్న నుంచి ఈ నిఫ్టీ ఫ్యూచర్స్లో చూసుకుంటే. అలాగే ఈరోజు నిఫ్టీ కూడా డే హై కూడా ఇంట్రాడేలో 10,388, అక్కడ నుంచి మళ్ళీ 10,350 వరకు ఇప్పుడు డౌన్ సైడ్ రావడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ బ్రాడర్ వ్యూగా చెప్పుకుంటే 10,400 అండ్ 10,300 మధ్యలో నిఫ్టీ ఉండే ఎక్కువగా అవకాశాలు ఉంది ఈరోజు. అఫ్కోర్స్ 300 కింద క్లోజింగ్ కానివ్వండి ఆర్ కింద 300 కింద ఒక మోర్ దెన్ 1 అవర్ ట్రేడింగ్ కానివ్వండి జరిగితే నిఫ్టీ ఫ్యూచర్లో ఫర్దర్గా ఫాల్ మనం చూసుకునే అవకాశం ఉంటుంది. సమ్వేర్ అబౌట్ 10,265 నుంచి 10,193 వరకు డౌన్ సైడ్ లెవెల్స్ ఉంటాయి. కాబట్టి ఇది ఓన్లీ 300 బ్రేక్ అయిన తర్వాత విషయం ఇది. అదర్వైజ్ 300-400 మధ్యలో ద మార్కెట్స్ విల్ రిమైన్ చాపీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ విత్ నెగిటివ్ బయాస్తో ఉంటుంది. కాబట్టి కొన్ని మంచి స్టాక్స్ బ్రేక్అవుట్ ఇచ్చాయి, లైక్ జెట్ ఎయిర్వేస్ ఉన్నాయి. సో జెట్ ఎయిర్వేస్ లో మంచి కరెక్షన్ లో ఒకవేళ అవకాశం దొరికితే సమ్వేర్ అరౌండ్ 550 అండ్ 520 లెవెల్స్ మధ్యలో ఒక మంచి కరెక్షన్ అందుకుంటే డెఫినెట్లీ ఇట్స్ అ లాంగ్ టర్మ్ బై ఫర్ ద నెక్స్ట్ 8-10 మంత్స్ కోసము. దిస్ క్యాన్ బి టేకెన్ లాంగ్ ఫర్ ద టార్గెట్ ఆఫ్ అరౌండ్ అబౌట్ 850 రూపీస్ కోసం. ఇది ఒక పొజిషనల్ కాల్ ఇది. సో ఇది కాకుండా ఇంట్రాడే నుంచి బీటీఎస్టీ కోసము టాటా మోటార్స్ వన్ క్యాన్ బై అట్ ద సిఎంపి ప్రైస్ ఫర్ అ టార్గెట్ ఫ్రమ్ అబౌట్ 4-5% అప్సైడ్ ఫ్రమ్ హియర్. అండ్ టాటా మోటార్ డీవీఆర్ కూడా దీంతో పాటు సిఎంపిలో కొనుక్కోవచ్చు. స్టాప్ లాస్ ఎంట్రీ తీసుకునే లెవెల్ కింద 2% పెట్టుకుని 4-5% అప్సైడ్ లాంగ్ కోసం చూసుకోవచ్చు. ఓకే, పైన కొంతమంది కాలర్స్ ఆ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ తిరుపతి నుంచి ప్రసాద్. హలో ప్రసాద్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్, ఎల్టీ ఫుడ్స్ 70 రూపీస్ లో బై చేసాము. ఓకే. టైగర్ లాజిస్టిక్స్ 180-190 లో బై చేసాం సార్. ఈ హోల్ చేయమంటారా ఇది పొజిషన్? ఓకే, ఎల్టీ ఫుడ్స్ అండ్ టైగర్ లాజిస్టిక్స్. ఇక్కడండి ఎల్టీ ఫుడ్స్ విషయానికి వస్తే ఇది ఈ మధ్యకాలంలో కన్సాలిడేషన్ లో ఉందండి. ఇది ఓవరాల్ గా ఈ సెక్టర్ చాలా వరకు ఫుడ్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇవన్నీ కూడా రాను రోజుల్లో బాగానే ఉండొచ్చు. అయితే ఇదేంటంటే ఒక ర్యాలీ తర్వాత ఒక కన్సాలిడేషన్ లో ఉంది. ఇప్పుడు ఇమీడియట్ గా అయితే మాత్రం ఎల్టీ ఫుడ్స్ లో పెద్ద మనకి అప్ మూవ్ అయితే ఉండకపోవచ్చు, రేంజ్ బోన్ లో ఉండే అవకాశం ఉంది. మీరు మరీ లాంగ్ టర్మ్ ఉంటే మాత్రం మీరు హోల్డ్ చేయండి, లేదా మీరు ఒక పని చేయండి, ఈవెన్ ఏడిఎఫ్ ఫుడ్ కి అయినా కూడా మీరు షిఫ్ట్ కావచ్చు. ఎల్టీ ఫుడ్ కన్నా ఏడిఎఫ్ ఫుడ్ కొంచెం వాల్యుయేషన్స్ లో అట్రాక్టివ్ ఉంది, కాబట్టి దాని వైపు మీరు ఏడిఎఫ్ ఫుడ్ వైపు షిఫ్ట్ కమ్మని చెప్తాను. ఆ తర్వాత టైగర్ లాజిస్టిక్స్ గురించి అడిగారు. ఇది మీరు మంచి అంటే 90 కొన్నట్టున్నారు. 190. ఓకే అండి, ఇది మాత్రం కొంచెం వీక్ ఉందండి, చాలా వీక్ ఉందని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఈ లాజిస్టిక్ స్టాక్స్ అన్ని కూడా చాలా వీక్ ఉన్నాయి, ఇది బాగా వీక్ ఉంది. దీంట్లో కూడా మీరు ర్యాలీస్ లో ఎగ్జిట్ కానీ మార్కెట్స్ బుల్లిష్ ఉన్నా కూడా ఈ స్టాక్ మాత్రం డౌన్ సైడ్ ఉంది, ఇంకా కొంచెం వీక్ అయ్యే అవకాశం ఉంది. ఈవెన్ ఫండమెంటల్స్ కూడా అంత ఎంకరేజింగ్ గా లేవండి, కాబట్టి దీంట్లో మీరు ర్యాలీస్ లో మీ రేట్కి వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోయి వేరే మంచి స్టాక్ ని సెలెక్ట్ చేసుకోమని చెప్తా. ఓకే, విజయవాడ నుంచి సదాశివరావు. హలో, అడగండి సదాశివరావు గారు. ఒకసారి రిపీట్ చేయండి స్టాక్. ఎన్సీఎల్ ఇండస్ట్రీస్. ఎన్సీఎల్ ఇండస్ట్రీస్. ఓకే, 265 లో కొన్నాం, ఇవాళ తగ్గింది. ఓకే, లాంగ్ టర్మ్ ఉంచుకుందాం అనుకుంటున్నాను. చేసి గారిని చెప్పమనండి సార్. లాంగ్ టర్మ్ అంటే ఎంతకాలం ఉంచుకుందాం అనుకుంటున్నారు? ఒక సంవత్సరం అయినా పర్వాలేదు సార్. సంవత్సరం పాటు మీరు అలా అనుకున్న వాళ్ళకి జస్ట్ మార్జినల్ డిప్ కోసం అంత వరకు కావాల్సిన పని అయితే లేదు. 5-10% డిప్ కూడా మీరు వస్తే కూడా హోల్డ్ చేసే కెపాసిటీ ఉండాలి 1 ఇయర్ అనుకుంటున్నప్పుడు. హోల్డ్ చేయమంటానంటే ఇంకొక మనకి సిమెంట్ సెక్టర్ ఇంకోటి, ఇక్కడ నుంచి
చాలా స్ట్రాంగ్ గా ఉండే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే లాస్ట్ నెక్స్ట్ 2-3 ఏళ్లలో గవర్నమెంట్ స్పెండింగ్ అనేది ఎక్కువగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు పెట్టచ్చు ప్రాజెక్ట్స్, దాని కారణంగా ఈ సిమెంట్ కంపెనీస్ అన్ని కూడా బెనిఫిట్ పొందొచ్చండి. ఇంకా ఎన్సీఎల్ విషయానికి వస్తే ఫండమెంటల్ గా పరంగా బాగానే ఉందండి, స్టాక్ చాలా స్టడీగా ఉంది, మంచి రిజల్ట్ పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇదేంటంటే దానికి ముందు ఇది 30-40 రూపాయల నుంచి పెరిగింది. సో 30-40 రూపాయల నుంచి పెరిగినప్పుడు ఆబ్వియస్ గా ఏంటంటే ఒక పాయింట్ లో ఈ స్టాక్ ఆగుతుంది. అది రీసెంట్ డేస్ లో మనం చూసాం 220 నుంచి 240 కన్సాలేషన్ జోన్, నిన్న మళ్ళీ అప్డెంట్ వచ్చింది. ఈ అప్డెంట్ కొనసాగొచ్చండి, మీరు హోల్డ్ చేయండి, లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయండి, 1-1.5 ఇయర్ కి మంచి రిటర్న్స్ రావచ్చు. డౌన్ సైడ్ అయితే పెద్దగా ఉండకపోవచ్చు, అంటే మార్కెట్ లో క్రాష్ అయితే తప్ప. ఓవరాల్ గా ట్రెండ్ ఇంకా పాజిటివ్ గానే ఉంది, కంటిన్యూ చేయమని చెప్తా. ఓకే, ఇంకా మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ లో చిన్న విరామం. లివ్ ప్యూర్ వాటర్ ప్యూరిఫైయర్స్ సమర్పిస్తున్న స్మార్ట్ న్యూస్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మహీంద్రా లాజిస్టిక్స్ ఐపీఓ గురించి చాలా ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది, ఎందుకంటే వన్ ఆఫ్ ది టాప్ 3 ఐపీఓగా, 3 అతిపెద్ద లాజిస్టిక్ సంస్థగా ఈ మహీంద్రా లాజిస్టిక్స్ అన్న సంస్థ గుర్తింపు పొందింది. లాజిస్టిక్స్ స్పేస్ లో ఉన్న అనూహ్యమైన అవకాశాలను, అద్భుతమైన అవకాశాలను చేజిక్కించుకుంటూ వస్తున్న సంస్థ ఇది. జిఎస్టీ అమలు తర్వాత అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ లో ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా మెల్లగా ఈ ఆర్గనైజ్డ్ సెక్టార్ వైపు మళ్ళీ అవకాశం ఉంది. అలాంటప్పుడు మహీంద్రా లాజిస్టిక్స్ లాంటి కంపెనీస్ కి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్పి ఒక వాదన చాలా బలంగా వినిపిస్తుంది. 425 రూపాయల నుంచి 429 రూపాయల ప్రైస్ బ్యాండ్ మధ్య వస్తున్న ఐపీఓ ఇది. సప్లై చైన్ మేనేజ్మెంట్, కార్పొరేట్ పీపుల్ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్ అన్న 2 విభాగాల్లో ఈ కంపెనీ సేవలు అందిస్తుంది. అతిపెద్ద క్లయింట్ బేస్ కూడా ఈ కంపెనీకి ఉంది. దేశంలో ఉన్న టాప్ మోస్ట్ కంపెనీస్ అని కూడా వీళ్ళ కంపెనీల క్లయింట్స్ లిస్ట్ లో ఉన్నారు. దాదాపు 1000కి పైగా బిజినెస్ పార్ట్నర్స్ అందరూ ఉన్నారు. ఈ బిజినెస్ పార్ట్నర్స్ అందరితో కలిసి ఈ ఫ్లీట్ మేనేజ్మెంట్ ని కంపెనీ చేపడుతూ వస్తుంది. అసెట్ లైట్ అండ్ మోడల్ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు ప్రత్యేకంగా నిధులు ఏవి వెచ్చించాల్సిన పరిస్థితి ఇప్పటికిప్పుడు ఉండదు కాబట్టి అసెట్ లైట్ అన్న మోడల్ ఉంటుంది. దీంతో డెట్ కూడా కంపెనీకి పెద్దగా ఉండే అవకాశం దాదాపుగా లేనట్టే అని చెప్పుకోవాలి. అండ్ ఫినిష్డ్ ఆటోమొబైల్స్ ఏవైతే ఫినిష్డ్ కార్స్ ఆర్ ఫినిష్డ్ వెహికల్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా స్టాక్ యార్డ్స్ కి ఆర్ కంపెనీ గోడౌన్స్ కి తరలించే కంపెనీని కూడా ఇదే ఆర్గనైజ్ చేస్తూ వస్తుంది 2x2 అన్న పేరు మీద. దీని కూడా అతిపెద్ద మార్కెట్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఫార్వర్డింగ్ సేవలు కూడా ఈ కంపెనీ అందిస్తుంది ఒక సబ్సిడరీ కంపెనీ ద్వారా. అయితే ఇది ఒక ఓఎఫ్ఎస్ అని చెప్పుకోవచ్చు. ఈ ఓఎఫ్ఎస్ ద్వారా కంపెనీకి ఎలాంటి నిధులు అయితే వీళ్ళకి సమీకరణ జరగదు. ఏవైతే ఇప్పుడే ప్రమోటర్స్ ఉన్నారో అండ్ ఆల్రెడీ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఎగ్జిట్ అయ్యేందుకు ఇది ఒక మార్గంగా ఉపయోగపడబోతోంది. అండ్ ఇంతకుముందు అనుకున్నట్టు ప్లస్ పాయింట్స్ విషయంలో అసెట్ లైట్ మోడల్ ఇది. అండ్ టెక్నాలజీలో చాలా మంచి పట్టున్న కంపెనీ, కస్టమైజ్ లాజిస్టిక్స్ కూడా అందిస్తుంది కాబట్టి ఇది ఒక ప్లస్ అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది. ఎండ్ టు ఎండ్ పూర్తి స్థాయి అవసరాలను తీర్చగల కంపెనీ. అండ్ మైనస్ పాయింట్స్ విషయాలకు వచ్చినట్టయితే ఆటోమొబైల్ సెక్టర్ వీక్ అయినప్పుడల్లా ఈ కంపెనీకి నెగిటివ్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. ఆటోమొబైల్ సెక్టర్ కి ఇన్ పార్ ఆర్ ఇన్ కంపారిజన్ విత్ ఈ స్టాక్ మూవ్మెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి కొద్దిగా ఆలోచించి కొద్దిగా ఇది ఒక రిస్క్ ఫ్యాక్టర్ లాగా కనిపిస్తుంది. అండ్ ఇప్పటిదాకా వచ్చిన ఐపీఓస్ లో ఆర్ మహీంద్రా గ్రూప్ నుంచి వచ్చిన ఐపీఓస్ అన్ని మంచి హిట్ అయ్యే మంచి సంపదను ఇన్వెస్టర్లకి కంపెనీస్ సృష్టించాయి కాబట్టి సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఐపీఓ ఇది. లాజిస్టిక్స్ స్పేస్ లో ఉన్న మహీంద్రా లాజిస్టిక్స్ ఐపీఓ, లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మహీంద్రా లాజిస్టిక్స్ ఐపీఓ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అని చెప్పి మనం రికమెండ్ చేస్తున్నాం. అండ్ ఇది హోల్గా మహీంద్రా లాజిస్టిక్స్ ఐపీఓకి సంబంధించిన స్టోరీకి. కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ని కూడా మనం సైమల్టేనియస్గా తీసుకుందాము. కృష్ణ కన్నేగంటి అడుగుతున్నారు, యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఇప్పుడు తీసుకోవచ్చా? అండ్ డిఎఫ్ఎం ఫుడ్స్ ఆల్రెడీ 1583 హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? యాక్షన్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెష్ బై అండ్ డిఎఫ్ఎం ఫుడ్స్ అట్ 1583. అండి యాక్షన్ కన్స్ట్రక్షన్ ఇది మనం చాలా లో లెవెల్లో రికమెండ్ చేసిన స్టాక్ అండి ఇది. అయితే ఇప్పుడు కొంచెం ఏదంటే ఇది బాగా పెరిగి కొంత ఓవర్ బాట్ లో ఉంది. అయితే ఇంకా కొనుక్కోవచ్చు అండి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మనం ఎందుకు అనుకున్నట్టుగా ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో, మనీ అనేది ఫ్లో ఉంటుందో, ఆటోమేటిక్ యాక్షన్ కన్స్ట్రక్షన్ అనేది కూడా బాగా పెరగడానికి అవకాశం ఉంది. ఇంకోటి దీని తెలియని విషయం ఏంటంటే వీళ్ళు ట్రాక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా ఉన్నారండి, అది కూడా అడిషనల్ అడ్వాంటేజ్ కాబట్టి కొనుక్కోమని చెప్తాను. తర్వాత డిఎఫ్ఎం ఫుడ్స్ అండి, ఇది కూడా మనం రికమెండ్ చేసిన స్టాక్ అరౌండ్ 1500 లో, జస్ట్ మ్యాటర్ ఆఫ్ డేస్ లోనే ఇది 1850 దాకా రావడం చూసాము. ఇది ఆల్రెడీ కొనుంటే ఇంకా కంటిన్యూ చేయమని చెప్తాను. ఇది షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే మాత్రం
2200 దాకా దాటి 2400 వైపు కూడా వెళ్ళొచ్చు షార్ట్ టర్మ్ ట్రెండ్. ఇన్వెస్ట్మెంట్కి అయితే కంటిన్యూ హోల్డ్ చేయమని చెప్తాం. వైజాగ్ నుంచి మూర్తి మరొకాలం. నమస్కారం అండి, చెప్పండి. సార్ నేను సింటెక్స్ ప్లాస్టిక్స్ 101 లో చేస్తున్నాను సార్. ఓకే, అది హోల్డ్ చేయొచ్చా? సింటెక్స్ ప్లాస్టిక్స్ అట్ 101. ఇన్ఫాక్ట్ సింటెక్స్ ప్లాస్టిక్స్ చూసుకుంటే అండి ప్రస్తుతానికి 93.45 లో ట్రేడ్ అవుతుంది. ఇందులో మనం చూసుకుంటే యాక్చువల్గా సింటెక్స్ ఇండస్ట్రీస్లో ఉన్న కైండ్ ఆఫ్ సినర్జీస్ ఏవైతే ఉన్నాయో టెక్నికల్గా సింటెక్స్ కాస్త బెటర్గా ఉంది. బట్ సింటెక్స్ ప్లాస్టిక్స్ మాత్రం అంత ప్రామిసింగ్గా ప్రస్తుతానికి మాత్రం ఇట్స్ హోల్డ్ చేయట్లేదు. కాబట్టి ఇందులో మీరు ఉన్న ఎక్స్పోజర్ కాస్త తగ్గించుకొని సింటెక్స్ ఇండస్ట్రీస్ ఆర్ అదర్ పియర్ టు పియర్ కంపారిజన్లో ఉన్న కంపెనీస్ తీసుకోవచ్చు. బట్ ప్రస్తుతానికి సింటెక్స్ ప్లాస్టిక్స్ మాత్రం కాస్త ఇంకా నెగిటివ్ ఉండే అవకాశం ఉంటుంది ఇంకా రాబోయే వారం. ఓకే, శ్రీనివాస్ అడుగుతున్నారు రాజమండ్రి నుంచి. పాండి ఆక్సైడ్స్ తీసుకున్నారట 50 shares ని అట్ జీరో కాస్ట్ 725 లో ప్రస్తుతం ఈ స్టాక్ ట్రేడ్ అవుతూ వస్తుంది. ఆయన ఛానల్ చూసిన దాని ప్రకారం లెడ్ ప్రైజెస్ అనేది 2018 లో చాలా పీక్గా ఉండబోతున్నాయి అని అన్న వార్తలు ఇప్పుడు విన్నారు. హోల్డ్ చేసుకోవచ్చా ఈ స్టాక్స్ అని? ఎందుకంటే ఇప్పుడు లెడ్ అనుకోవచ్చు, గ్రాఫైట్ అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, మ్యాంగనీస్ అలాంటి ఈ రిలేటెడ్ లెడ్ రిలేటెడ్ ఆర్ మ్యాంగనీస్ రిలేటెడ్ ఇవన్నీ కూడా ఓవర్ రిలేటెడ్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్గా పెరుగుతూ వస్తున్నాయి. అయితే అప్రహతీయతమైన ర్యాలీ కొనసాగుతుంది. మేబీ ఇది ఎంతకాలం కొనసాగుతుంది, ఆ ప్రైస్ అన్ని ఎట్లాగే సస్టైన్ అవుతాయా లేదా అన్నది మాత్రం ఇప్పటికప్పుడు చెప్పడం కష్టంగా కనిపిస్తుంది. ఎలాంటి వ్యూతో ఉన్నారు పాండి ఆక్సైడ్స్? అంటే ఫస్ట్ లెడ్ ప్రైసెస్ కానీ గమనిస్తే ఇది మామూలుగా 110 మన ఇండియన్ బాస్కెట్ లో నార్మల్ రేంజ్ అట్లా ఉండేవండి ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ బ్యాక్. ఇప్పుడు 157 ఇండియన్ బాస్కెట్ లో లెడ్ ప్రైసెస్ ఉన్నాయి. అదేవిధంగా అల్యూమినియం కూడా, అల్యూమినియం ఎప్పుడు కూడా 120 దాటి ఎరిగిన నేను చూడలేదు. ఎప్పుడు కూడా అల్యూమినియం ప్రైసెస్ అవి కూడా పెరిగాయి. సో ఏదంటే లాస్ట్ 1 ఇయర్ లో జరిగిన పరిణామాలు. అయితే ఇక్కడ నుంచి లెడ్ ప్రైసెస్ ఇదే విధంగా పెరుగుతాయని చెప్పలేము. ఇంకోటి బేస్ మెటల్స్ లో ట్రెండ్ రివర్స్ అయినప్పుడు చాలా ఫాస్ట్ గా ఉంటుందండి, కాబట్టి అది కూడా పెట్టుకోవాలి. బట్ ఏదైనా కూడా ఇది డైరెక్ట్ గా రిలేటెడ్ కాబట్టి ఇది పాండియాక్సైడ్ ప్రస్తుతం ఇది 150 నుంచి పెరుగుతూ వచ్చింది. కొంచెం ఈ లెవెల్లో ఆగొచ్చు. కొంచెం బేస్ మెటల్స్ రిలేటెడ్ స్టాక్స్ అంటే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఉన్న స్టాక్స్ కూడా కొంచెం ఆగొచ్చు అండి. లాస్ట్ ఒక 1 ఇయర్ లో పెరిగిన విధానంగా నెక్స్ట్ ఒక 1 ఇయర్ లో పెరుగుతాయని అనుకోను. కాబట్టి మీరు షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం మీరు చూస్తే మాత్రం మధ్య మధ్యలో ప్రాఫిట్ కూడా బుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మల్టీ బ్యాగర్ అయిపోయింది, 150 నుంచి పెరిగింది, అది కూడా 1 ఇయర్ లో ఎంతో పెరిగింది కాబట్టి క్లోజర్ గా 820-840 వచ్చినప్పుడు మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మళ్ళీ కావాలంటే అప్పుడున్న పరిస్థితి సైకిల్ చేంజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సైకిల్ తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోమని చెప్తాను. హైదరాబాద్ నుంచి రంగస్వామి మరొకాలం. హలో సార్, అడార్ వెల్డింగ్ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి సార్? అడార్ వెల్డింగ్ ఫ్రెష్ గా తీసుకుందాం అనుకుంటున్నారు లేకుంటే ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారా? తీసుకుందాం అనుకుంటున్నారు. ఇది కూడా అలాంటి స్టోరీయే. ఈ అడార్ బిల్డింగ్, హెచ్ఈజీ గ్రాఫైట్ ఇండియా ప్లస్ ఈసాబ్ ఇండియా అనే ఒక్కొక్క చెందిన స్టాక్స్ ఇది. ఇప్పటికే బాగా పెరిగిన స్టాక్ కూడా అడార్ బిల్డింగ్. యాక్చువల్గా అడార్ బిల్డింగ్ మంత్లీ చార్ట్స్ లో చూసుకుంటే మాత్రం యాక్చువల్గా ఫండమెంటల్ గా ఇట్స్ అ గుడ్ కంపెనీ. బట్ దీని ఫ్యూచర్స్ లో అట్ ద సేమ్ టైమ్ మంచి కైండ్ ఆఫ్ లీడర్ కూడా ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అది కాకుండా అట్ ద సేమ్ టైం ఫండమెంటల్స్ లో బాగుంటుంది. బట్ టెక్నికల్స్ లో కూడా ఈ చార్ట్స్ డెఫినెట్ గా దీనికి సహకరిస్తున్నాయి. కాబట్టి వన్ క్యాన్ ప్రిఫర్ దిస్ స్టాక్ సమ్వేర్ అరౌండ్ ది లెవెల్ ఆఫ్ అబౌట్ 472 పైన. ఈ స్టాక్ కరెంట్లీ యాక్చువల్లీ నేను క్లోజ్ అయింది 547 ఆ రేంజెస్ లో. ఒక పెద్ద బ్రేక్అవుట్ లో ఉంది 472 పైన ఫర్ టార్గెట్. బట్ మినిమం ఒక 1.5 to 2 ఇయర్ మధ్యలో చూసుకుంటే సమ్వేర్ అరౌండ్ 840 టార్గెట్స్ ఉన్నాయి. కాబట్టి యూ బెటర్ బై ఇన్ గుడ్ కరెక్షన్స్. ఓకే, మరొక మెయిల్ రైన్ ఇండస్ట్రీస్ గురించి. సత్యనారాయణ మీసాలు అడుగుతున్నారు. 40 rupees లో బై చేశారట దట్ 1 ఇయర్ బ్యాక్. ప్రస్తుతం ఆల్మోస్ట్ 600 దాకా 600% ఆఫ్ ప్రాఫిట్స్ లో ఉంది. 6 bagger అయిపోయింది స్టాక్. ఇంకా హోల్డ్ చేసుకోవచ్చా అని? ఏదో పాయింట్ ఆఫ్ టైమ్ లో కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేసుకో. ఎన్ని స్టాక్స్ ఎగ్జాక్ట్ గా మెన్షన్ చేయలేదు, మేబీ అది కూడా మెన్షన్ చేసింటే ఇంకా మీకు పూర్తి సమాచారం అయితే ఇచ్చిండేవాళ్ళం. బట్ కొద్ది గొప్ప అట్లీస్ట్ 10-20% ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. 50% పైన 10-20 కాదండి, అంటే ఇప్పుడు అంటే ఈ రోజుకి ఈ రోజు అని కాదు మనం చెప్పేది. ఇట్లా ర్యాలీ కొనసాగుతున్నప్పుడే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కూడా చాలా వరకు ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆల్రెడీ మల్టీ బ్యాగర్ అయిపోయిన తర్వాత వీళ్ళ సైకిల్ గానీ చూసుకుంటే ఇది కూడా ఏంటంటే అటు మనకి బేస్ మెటల్ బిజినెస్ లోను తర్వాత ఈవెన్ సిమెంట్ అంటే కొంచెం డైవర్సిఫైడ్ ఇది కాబట్టి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వరకు రెండు సెక్టర్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. కాబట్టి ఏదైనా కూడా మీరు క్లోజర్ గా 320 ఆ లెవెల్ కు వచ్చినప్పుడు షార్ట్ టర్మ్ ఇది ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. కొంచెం అట్లీస్ట్ ఒక 50% అట్లా ప్రాఫిట్ బుక్ చేసుకుని మిగతా రిమైనింగ్ 50% లాంగ్ టర్మ్ కి అటు పెట్టుకోవచ్చు అండి.
జెబీ మెయిల్ చేస్తున్నారు. ట్రైడెంట్ 106 లో బై చేశారు. కిటాగర్ వ్యాగన్స్ 127 లో బై చేశారు. హోల్డ్ చేసుకోవచ్చు ట్రైడెంట్ అట్ 106 అండ్ టీడబ్ల్యూఎల్ అట్ 127. ఇన్ఫాక్ట్ ట్రైడెంట్ అండ్ టీడబ్ల్యూఎల్ దే బోత్ ఆర్ డూయింగ్ వెల్ అండి. టెక్నికల్ గా చూసుకుంటే రెండు స్ట్రాంగ్ గా ఉన్నాయి ఈ మార్కెట్ లో. అట్ ద సేమ్ టైం మనకు కావాల్సింది యాజ్ అ గుడ్ మార్కెట్ పర్ఫార్మర్ ఆర్ యాజ్ అ వెరీ గుడ్ అవుట్ పర్ఫార్మర్ స్టాక్స్. కాబట్టి డెఫినెట్లీ ట్రైడెంట్ ఈజ్ అన్ అవుట్ పర్ఫార్మర్. బట్ ఎస్, టీడబ్ల్యూఎల్ మాత్రం ఇంకా కాస్త టైం తీసుకొని ఇంకా అవుట్ పర్ఫార్మర్ కానీ ఇంకా కాస్త టైం పడవచ్చు. బట్ డెఫినెట్లీ బోత్ ఆర్ గుడ్ హోల్డ్. బట్ మినిమమ్ ఆఫ్ 1 ఇయర్ కైండ్ ఆఫ్ హొరైజన్ తో ఉండండి. యూ కెన్ ఎక్స్ప్లోర్ సమ్ గుడ్ అబౌట్ 30% ప్లస్ ప్రాఫిట్స్ లో ఉండొచ్చు. బెంగళూరు నుంచి శ్రీలత. హలో, అడగండి. చాలా స్ట్రాంగ్ గా ఉంది బట్ స్టిల్ ఇంకా చాలా స్ట్రాంగ్ అప్సైడ్ టార్గెట్స్ కెరీ ఇండస్ట్రీస్ కి ఇస్తున్నారు. సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ కెరీ ఇండస్ట్రీస్. ఇట్ సీమ్స్ వాల్యూమ్స్ బాగా కనిపిస్తున్నాయి అండ్ ఆర్డర్స్ చాలా ఎక్కువ కనిపిస్తాయి కానీ అండ్ అమ్మేవాళ్ళు ఎవరు కనిపించట్లేదు స్టాక్ లో కూడా. స్టాక్ అంటే ఈ రోజు కూడా 12% అనే జస్ట్ ఇది ఒక ఫ్యూ డేస్ బ్యాక్ ఇది కూడా ఒక 400 బిలో ఉండేది. అటువంటిది నాన్ స్టాప్ గా పెరుగుతూ ఈ రోజు 600 అని చేంజ్ క్లోజర్ గా 600 దగ్గరికి రావడం చూసాము. అయితే దీన్ని ప్రస్తుతానికి కంటిన్యూ చేయమని చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ, ప్రస్తుతానికి ర్యాలీ అనేది ఇంకా స్ట్రాంగ్ ఉండే అవకాశాలు ఉన్నాయి, కంటిన్యూ చేయమంటాను. ఇప్పుడు ఇమీడియట్ గా అయితే మాత్రం కొంచెం హైయర్ లెవెల్స్ లో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ రావచ్చు. అంటే నెక్స్ట్ 640 నుంచి 680 జోన్ లో కొంచెం ఈ స్టాక్ ఆగడానికి అవకాశం ఉందండి. ఇది షార్ట్ టర్మ్ వ్యూ. బట్ ఇన్వెస్ట్మెంట్ కి అయితే మాత్రం కంటిన్యూ చేయండి. అయితే మధ్య మధ్యలో ఈ విధంగా పెరిగినప్పుడు రియాక్షన్స్ వచ్చినప్పుడు కూడా చాలా ఫాస్ట్ గా 20% మినిమం కరెక్షన్ రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. దాన్ని తట్టుకొని మీరు హోల్డ్ చేయగలిగితే లాంగ్ టర్మ్ కంటిన్యూ చేయమని చెప్తారు. ఇన్ఫాక్ట్ కిరీ ఇండస్ట్రీస్ చూసుకుంటే మంత్లీ చార్ట్స్ లో చాలా మంచి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ లో ఉందండి. అయితే కరెక్షన్స్ లో మాత్రం తప్పకుండా బై చేయాల్సిన ఎంట్రీస్ అయ్యండి. ఎందుకంటే సమ్వేర్ అబౌట్ ఈ రోజు లాస్ట్ డే ఆఫ్ ది మంత్ కాబట్టి మంత్లీ చార్ట్స్ ఏర్పడబోతున్నాయి అండ్ ఒక 456 లెవెల్ పైన ఈ రోజు క్లోజింగ్ ఇచ్చిందంటే నెక్స్ట్ 1.5 ఇయర్ లో యూ కెన్ సీ సమ్వేర్ అబౌట్ 812 వరకు టార్గెట్స్ చూసుకోవచ్చు కాబట్టి. బట్ డెఫినెట్ కరెక్షన్ లో బై చేయండి అట్ ద లెవెల్ సమ్వేర్ అరౌండ్ 450-460 ఆర్ ఈవెన్ స్ట్రెచ్ చేసుకోవాలనుకుంటే 470 లెవెల్స్ వరకు కూడా. సో ఈ లెవెల్స్ లో మాత్రం తప్పకుండా ఎంట్రీ తీసుకోవచ్చు ఇక్కడ ఫర్ కిరీ ఇండస్ట్రీస్ ఫర్ మినిమమ్ ఆఫ్ 1-1.5 ఇయర్ లాంగ్ టర్మ్ డ్యూరేషన్. జస్ట్ 2-2.5 మంత్స్ ఆల్మోస్ట్ డబుల్ అయిపోయిన కిరీ ఇండస్ట్రీస్. అండ్ మనకి టీవీ 5 న్యూస్ లో సమయం మించుతోంది. టీవీ 5 మనీలో కలుద్దాం యూట్యూబ్ వేదిక ద్వారా. అక్కడ మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. స్టే విత్ us.